ఫస్ట్ నుంచి మన వీడియోస్లో మొత్తుకుంటున్నది ఒకటే. ఏం చెప్పినాను, అట్లీస్ట్ కొన్ని ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ నేర్చిపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏమీ చేయకుండా క్షణాల్లో మీరు ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి మన వీడియోస్లో చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేప్పుడు నేను చెప్పి ఉన్నాను. సో అలా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ను జస్ట్ చూడగానే ఆన్సర్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్ మాత్రమే మాకు ఇట్లా ఉంది, కానీ జస్ట్ ఒక్కసారి నువ్వు దాని గురించి ఆలోచిస్తే చాలా చాలా ఈజీగా దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఇచ్చింది ఏం లేదు, జస్ట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇచ్చారు, ఆ థర్డ్ వన్ ఏంటంటే నువ్వు ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు అంతే. జస్ట్ అలా నువ్వు రీకాల్ చేసుకుని ఆన్సర్ పెట్టేలాగా ఉంది క్వశ్చన్. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎంఎస్ మ్యాథ్స్ టీచర్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ క్వశ్చన్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చారంట. సో 1 అవర్ సబ్స్క్రైబర్ మనకు వాట్సాప్లో నాకు సెండ్ చేయడం వల్ల నేను మీకు ఈ క్వశ్చన్స్ మీకు అందిస్తున్నాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ ఆల్. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. సో ఇక్కడ ఏమిచ్చారంటే 2 √2 4 & so on ఇచ్చి 128 అనేది ఎన్నో పదం అని అడుగుతున్నారు. అసలు ఇక్కడ మనకు APRGP అనేది మనకు ఇన్ఫర్మేషన్ లేదు, బట్ ఇక్కడ మనం జీపీ అని చెప్పి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ గుణశ్రేణి అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా సార్ అంటే ఇక్కడ ఫస్ట్ ఒక నెంబర్ ఏమని చూద్దాం, 2 ఇచ్చినారు. దీని తర్వాత ఏముంది, 2 √2 ఉంది. అంటే ఈ ఫస్ట్ టర్మ్ ఒక పర్టికులర్ నెంబర్ అంటే ఇక్కడ √2తో మల్టిప్లై చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏముంది, 4 ఉంది. సో 4 రావడానికి ఇక్కడ దీన్ని మనం ఏం చేస్తారంటే, సో √2² మల్టిప్లై చేస్తారు. సో √2² అంటే ఇక్కడ చూడండి బాగా, సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. అలా 2 ఉంది కాబట్టి 2 × 2 = 4 అవుతుంది. సో అలా అనమాట ఇక్కడ. అంటే కాబట్టి ఇది జీపీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఇక్కడ ఇంకా చూద్దాం మనం. సో ఇక్కడ మన ఫస్ట్ టర్మ్ చూస్తే ఇక్కడ A = 2 అని చెప్పి, నెక్స్ట్ రేషియో సామాన్య నిష్పత్తి మనం ఫైండ్ అవుట్ చేస్తే r = T2/T1 ఇక్కడ డివైడ్ చేయాలి, T2/T1. సో T2 అనేది ఏంటి, ఇక్కడ 2 √2. సో T1 అంటే ఫస్ట్ టర్మ్, T2 అంటే సెకండ్ టర్మ్. సో సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో ఇక్కడ రేషియో కనుక్కోవాలి మనం. సో 2 √2 / 2, 2 క్యాన్సిల్ అయితే ఏముంటుంది మనకు, √2తో. అంటే ఈ పర్టికులర్ ఆ నెంబర్ని ఇక్కడ వాళ్ళు √2తో అక్కడ గుణిస్తూ వెళ్తున్నారనమాట ఇక్కడ. అది ఇక్కడ రేషియో అన్నది. సో ఇప్పుడు మనకు టీఎన్ ఫార్ములా ఏంటంటే, TN = AR⁻¹⁵1. ఈ వాల్యూ ఇచ్చారు, సో 128 అని చెప్పి. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ తెలుసు, ఆర్ తెలుసు, √2 అని చెప్పి. సో 2 × √2 ⁻¹⁵1. సో మనం ఇక్కడ ఈ ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనము, సో 2 × 128 మనం 2⁻⁷లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా రాస్తాం సార్ ఇది అంటే, 128 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు, లేదా 2⁻⁴ మనం బేస్ 2లో రాయాలి కాబట్టి, సో 2 = 64 × 2 = 32 × 2 = 16 మనం ఇలా రాసుకుంటూ పోతే 2 అన్నది 7 మల్టిప్లై చేస్తే, సో 2 × 2 × 2 అంటే 2నే 7 చేస్తే అప్పుడు మనకి ఇక్కడ 128 వస్తుంది. సో కాబట్టి దీన్ని డైరెక్ట్ నేను 2⁻⁷ అని రాసినాను. సో మనకు లెఫ్ట్ సైడ్ 2 ఉంది, రైట్ సైడ్ 2⁻⁷ ఉంది ఎక్స్పోనెంట్. సో కాబట్టి ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ చేస్తాం, 7లో 1 క్యాన్సిల్ పోతే 6 ఉంటుంది. అంటే లెఫ్ట్ సైడ్ ఏమో 2⁻⁴, ఇక్కడ రూట్ మనం క్యాన్సిల్ చేసినప్పుడు, సారీ రూట్ను మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లే కన్వర్ట్ చేసినప్పుడు, సో 2⁻⁰² రాస్తాం. సో 2⁻⁰ × n-1 = 2⁻⁶గా మిగిలిపోతుంది. సో ఇక్కడ మనం బోత్ ఏమున్నాయి, ఇక్కడ బోత్ LHS అండ్ RHS, బేసెస్ ఆర్ ఈక్వల్. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి మనం ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేసుకోవచ్చు. భూములు సమానమైతే ఘాతాలు సమానం అవుతాయి అన్న కాన్సెప్ట్ మనం ఇక్కడ ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయొచ్చు. సో అప్పుడు 1 / 2 × n-1 = 6 అయినప్పుడు, సో క్రాస్ మల్టిప్లికేషన్, సో ఇక్కడ 2 డివిజన్లో ఉంది కాబట్టి మనం మల్టిప్లై చేయొచ్చు, 2 ఎగ్జాక్ట్ 12 అవుతుంది. సో n-1 = 12 అయినప్పుడు n = ఏమవుతుంది, ఈ -1 రైట్ సైడ్ పోతే +1 అవుతుంది. సో అప్పుడు మనకి n = 13 అవుతుంది. అంటే ఇక్కడ 13th టర్మ్ ఇక్కడ 128 అయ్యే ఛాన్స్ ఉంది. సో అది అనమాట ఇక్కడ. కాబట్టి మీరు ఈ ప్రోగ్రెస్ అనే చాప్టర్లో మనకు మెయిన్గా మనకు ఏపీ అండ్ జీపీ. సో కాబట్టి ఈరోజు జీపీ ఇచ్చారు కాబట్టి రేపు ఏపీ ఇవ్వచ్చు. సో కాబట్టి మీరు ఆ ఏపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీరు ఒకసారి చూసుకుంటే మనం ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ P/Q = 2/3³ ÷ 3/2 ÷ 10³ దెన్ P/Q ÷ 10 వాల్యూ. సో ఇక్కడ P/Q వాల్యూ ఇచ్చారు, అయితే మనం ఇక్కడ P/Q ÷ 10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం ఫస్ట్ ఇక్కడ డివైడెడ్ బై అని చెప్పి
3/2 హోల్డ్ పవర్ -3 అన్నారు, అంటే నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఇచ్చారు. సో ఇక్కడ నెగిటివ్ ఎక్స్పోనెంట్ మనం పాజిటివ్ ఎక్స్పోనెంట్లే కన్వర్ట్ చేస్తే, సో 2/3 హోల్ క్యూబ్డ్ ఇస్ డివైడెడ్ బై 3/2ను 2/3గా రాస్తే అప్పుడు ఈ ఎక్స్పోనెంట్ మనం పాజిటివ్గా రాయొచ్చు. సో అప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే దీన్ని 2/3 హోల్ క్యూబ్డ్ రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ అనేది డివిజన్ అనేది పాజిబుల్ కాదు, మనం ఆల్రెడీ ఆ ప్రీవియస్ వీడియోస్ మనం చెప్పుకున్నాము. సో డివిజన్ పాజిబుల్ కాదు కాబట్టి ఇక్కడ రేషనల్ నెంబర్స్ కానీ నెక్స్ట్ ఫ్రాక్షన్స్ కానీ, సో ఇలా ఏమి ఇచ్చినా డివిజన్ పాజిబుల్ కాదు. మరి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు, సో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయగా అలాగే రాసి ఇంటూ రాసి ఈ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి రెసిప్రోకల్ నోట్ చేయాలి. అంటే రెసిప్రోకల్ మనం చాలా వీడియోస్లో చెప్పినాము. ఏం చెప్పినాము, న్యూమరేటర్ డినామినేటర్ తిప్పించి రాయాలి, పైకి కిందికి కింది పైకి. దీన్ని మనం ఇన్వర్టింగ్ చేయడం అంటాం. ఇన్వర్టింగ్ మీన్స్ ఇంటర్చేంజ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అంటే డినామినేటర్ ప్లేస్లో న్యూమరేటర్ రాయాలి, న్యూమరేటర్ ప్లేస్లో డినామినేటర్ రాయాలి. అంటే పైకి కిందికి తిప్పించి రాయడం అంతే గుర్తుపెట్టుకొని జస్ట్. సో ఇక్కడ మనకు 2/3 హోల్ క్యూబ్ మనం ఏం రాయొచ్చు అంటే 3/2 హోల్ క్యూబ్డ్ రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఎక్స్పోనెంట్ సెపరేట్ చేసినప్పుడు 2³/3³ అవుతుంది ఇంటూ 3³/2³ అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్ 3³, న్యూమరేటర్ 3³ గెట్ క్యాన్సిల్, న్యూమరేటర్ 2³, డినామినేటర్ 2³ గెట్ క్యాన్సిల్. సో అన్ని క్యాన్సిల్ అయ్యని చెప్పి ఇక్కడ జీరో పెట్టకూడదు. సో అన్ని వన్ టైం క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇక్కడ P/Q వాల్యూ మనకు 1 వస్తుంది. సో ఇప్పుడు మనకు వాల్యూ ఏమిచ్చారు ఇక్కడ, సో 1 P/Q హోల్ టు ద పవర్ ఆఫ్ 10 అన్నారు. సో ఇక్కడ 10 or -10 అనేది కొంచెం క్లారిటీ లేదు. ఒకవేళ -10 ఇచ్చినా 10 ఇచ్చిన ఆన్సర్ అయితే 1 అవుతుంది, దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. సో 1 to the power of 10 ఏమవుతుంది, 1 అదే నెంబర్ అంటే 1తోనే 10 times చేయాలి. ఇప్పుడు 1 × 1 × 1 × 1 ఎన్ని టైమ్స్ చేసినా మనకు 1 అవుతుంది. ఇక్కడ 10 times కాదు, 100 times 1000 times చేసినా మనకు ఆన్సర్ 1 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ P/Q హోల్ టు పవర్ ఆఫ్ 10 వాల్యూ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఘటన ఈ అంటే ఈవెంట్ ఈ అయినప్పుడు ఆ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఆ ఈవెంట్ ప్రాబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నారు ఇక్కడ. సో అయితే కింది వాటిలో సత్య ప్రవచనం అంటే విచ్ ఆర్ ద ట్రూ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని చెప్పి వాడు అడిగినట్టున్నారు. బట్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏం లేవు, కానీ ఇక్కడ ప్రాబిలిటీకి సంబంధించి ప్రాబిలిటీ అనేది ఏ వాల్యూస్ మధ్యలో ఉండొచ్చు అని చెప్పి ఏమైనా అలా ఇచ్చి. నెక్స్ట్, సో -3 యొక్క గుణకార తత్సమాంశం, సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ -3 అని అంటున్నారు. సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఈ -3ని మనం ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు -3ని వస్తుంది అంటే 1తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు -3 × 1 = -3 అవుతుంది. సో అది ఇది ఇక్కడ ఆన్సర్. ఈ 1ను మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. సో ఈ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ యొక్క సంకలన విలోమం అంటున్నారు. అంటే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 1 అన్నది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అంటే దీని మీనింగ్ 1కు మనం ఏమి యాడ్ చేస్తే ఆన్సర్ 0 అవుతుంది, అదే నెంబర్ యాడ్ చేయాలి విత్ ఆపోజిట్ సైన్. అంటే 1కు -1 యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆన్సర్ 0 వస్తుంది. అలాంటప్పుడు ఈ 1 and -1 మనం అడిటివ్ ఇన్వర్సెస్ అంటాము, అంటే సంకలన విలోమాలు అంటాము, ఒకదానికి ఒకటి సంకలన విలోమం. సో ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో -5 అనే ఒక నెంబర్కు మనం ఏమి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ 0 వస్తుంది అన్నప్పుడు అదే నెంబర్ యాడ్ చేయాలి విత్ ఆపోజిట్ సైన్, అంటే ప్లస్ సైన్తో మనం చేస్తే చాలు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే ఒక గుణకార తత్సమాంశం అన్నది మీనింగ్ ఏంటంటే, సో మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఏ నెంబర్తో మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అదే నెంబర్ వస్తుందో ఆ మల్టిప్లికేషన్ చేయబోయే నెంబర్ను మనం మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం. నెక్స్ట్, ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇక్కడ 1/4 ఇచ్చారా 3/4 ఇచ్చారా అనేది కొంచెం క్లారిటీ లేదండి. సో వాళ్ళు కొంతమంది 1/4 అని పెట్టినారు, కొంతమంది 3/4 అని పెట్టినారు. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ వాల్యూస్ 2 రాసినాను. బట్ మనం ప్రాబ్లం అయితే ఇక్కడ 1/4 తీసుకొని సాల్వ్ చేస్తున్నాం. సో మీకు డౌట్ వస్తే ఈ 3/4 కూడా ఈ కార్టీఏ ప్లేస్తో మనం రీప్లేస్ చేసి ఇలా చేయొచ్చు. ఫస్ట్ మనం ఇక్కడ 1/4 సార్, ఇప్పుడు ట్యాన్ అంటే ఏంటి మీనింగ్, మనకు ఒక తీటా తీసుకుని రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది ట్యాన్ అవుతుంది. అంటే ఇక్కడ ఆపోజిట్ 1 అవుతుంది, అడ్జసెంట్ 4 అవుతుంది. హైపోటనస్ ఏమవుతుంది, 2 స్క్వేర్ చేయాలి. సో 4² = 16 + 1 = 17. సో హైపోటనస్ √17 అవుతుంది. మనకు కావాల్సింది ఇది కాదు, దీనికి సంబంధం లేదు. బట్ ఇక్కడ మనం జస్ట్ చెప్పినాం అంతే హైపోటనస్ కర్ణం ఏమవుతుంది అన్నది. సో ఇప్పుడు మనకు కాట్ ఏమవుతుంది, దీంట్లోంచి కాట్ మనకి ఏం చెప్తుంది, అడ్జసెంట్ బై హైపోటనస్ అంటే 4/1 ఈజ్ నథింగ్ బట్ 4. అంటే కాట్ ఈ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 4 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ వాల్యూస్ మనం రీప్లేస్ చేస్తే, సో 1 - 4/1 ఈజ్ నథింగ్ బట్ 4, 1 - 4/1 + 4, 1 + 4 ఎంత 5 అవుతుంది, 1 - 4. సో రెండిట్లో 4 పెద్దది, సో డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ 1కు ముందు ప్లస్ ఉన్నట్లు. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 4 - 1 చేసి 3 అవుతుంది. ఇక్కడ గ్రేటర్ నెంబర్ 4 కాబట్టి 4కు ముందు మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా మైనస్ పెట్టాలి. సో అప్పుడు మనకు -3/5 అవుతుంది ఆన్సర్. సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు. మీకు కావాలంటే ఇక్కడ ట్యాన్ ప్లేస్లో
ఈ 3/4 అని ఇచ్చినారు, సో అది కూడా మీరు రీప్లే చేసి సో ఇక్కడ వాల్యూస్ మీరు ఈజీగా సింప్లిఫై చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ రేడియస్ స్మాల్ ఆర్ ఇచ్చినారు 6 సెంటీమీటర్ అని చెప్పి, సో స్లాంట్ హైట్ ఏట వాళ్ళు ఎత్తు 10 సెంటీమీటర్లు అని ఇచ్చినారు. అయితే శంకు యొక్క ఎత్తు మనం కనుక్కోవాలంట. సో ఇక్కడ మనకు ఒక శంకు ఆకారం ఎలా ఉంటుంది, భూమి అన్నది వృత్తాకారంలో ఉంటుంది, సో ఇక్కడ శీర్షం ఒకటే ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఈ స్మాల్ ఆర్ ఇచ్చినారు, ఏమి ఇచ్చినారు, రేడియస్ 6 సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చినారు. ఇక్కడ స్లాంట్ హైట్ ఏట వాళ్ళు ఎత్తు ఇచ్చినారు, ఏమిచ్చినారు, సో 10 సెంటీమీటర్స్ అని చెప్పి. అయితే మనము ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనకు ఈ కేంద్రం ఈ రేడియస్ నుంచి ఇక్కడ సెంటర్ దగ్గర మనకు రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఈ ట్రయాంగిల్ ఏంటంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 6 ఇచ్చినారు, ఇక్కడ 10 ఇచ్చినారు, ఇక్కడ ఏమవుతుంది మీకు నేను ఫస్ట్ నుంచి మన వీడియోస్లో మొత్తుకుంటున్నది ఒకటే ఏం చెప్పినాను, అట్లీస్ట్ కొన్ని ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ నేర్చిపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏమీ చేయకుండా క్షణాల్లో మీరు ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి మన వీడియోస్లో చాలాసార్లు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేప్పుడు నేను చెప్పి ఉన్నాను. సో అలా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ను జస్ట్ చూడగానే ఆన్సర్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్ మాత్రమే మాకు ఇట్లా ఉంది, కానీ జస్ట్ ఒక్కసారి నువ్వు దాని గురించి ఆలోచిస్తే చాలా చాలా ఈజీగా దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఇచ్చింది ఏం లేదు, జస్ట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇచ్చారు, ఆ థర్డ్ వన్ ఏంటంటే నువ్వు ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలు అంతే. జస్ట్ అలా నువ్వు రీకాల్ చేసుకుని ఆన్సర్ పెట్టేలాగా ఉంది క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం చూడండి. సో ఇక్కడ మనకు పైథాగరన్ ట్రిప్లెట్స్ కాంబినేషన్ ఏంటి, 6 8 10. సో ఇక్కడ 6² 36 అవుతుంది, 8² 64 అంటే 36 + 64 100 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 10² చేసి 100 అవుతుంది. సో అంటే ఇక్కడ హైపోటెనస్ 10 ఇచ్చారు, సో 10² చేసి 100 అవుతుంది. మనకు కావాల్సింది హైట్ కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎంత హైట్, 8 సెంటీమీటర్ అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్, cos θ - sin θ, sin θ, cos θ బిందువుల మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, cos θ - sin θ, sin θ, cos θ. ఇలా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటి 2 బిందువుల మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటంటే √(x2 - x1)² + (y2 - y1)² ఆర్ √(x1 - x2)² + (y1 - y2)² ఈ 2 ఫార్ములాస్లో మనం ఏది యూజ్ చేసినా మనకు ఆన్సర్ సేమ్ వస్తుంది. ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకు sin θ - cos θ² x2 - x1 అన్నారు. సో దీన్ని మనం ఫస్ట్ పాయింట్ని x1, y1 అని తీసుకున్నప్పుడు, సెకండ్ పాయింట్ x2, y2 అని తీసుకున్నప్పుడు, సో మనకి ఇక్కడ x2 - x1² అన్నాం కాబట్టి, సో x2 అనేది sin θ అవుతుంది, -x1 అనేది cos θ అవుతుంది. అప్పుడు sin θ - cos θ² ప్లస్ నెక్స్ట్ y2 - y1, సో y2 అనేది cos θ ప్లస్ y1 అనేది -sin θ, అంటే -ఆఫ్ -, కాబట్టి ఇక్కడ +sin θ² అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉందంటే ఇక్కడ ఉన్న ఈ స్టెప్, సో a + b² + a - b² √(2 టైమ్స్ ఆఫ్ a² + b² అవుతుంది. అంటే ఇక్కడ a + b² లో +2ab, a - b² - 2ab రెండు క్యాన్సిల్ అవుతాయి. సో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత a² 2 టైమ్స్ ఉంటుంది, b² 2 టైమ్స్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ a² + b² అనే ఫార్ములా మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇంపార్టెంట్, సింప్లిఫై చేయకుండా మనం డైరెక్ట్ ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ ఫార్ములా ఉంది ఇది చూడండి, ఏ ఫార్ములా ఉంది అంటే ఇది a + b² ఫార్ములాలో ఉంది. సో ఏ అనేది sin θ, బి అనేది cos θ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఏ ఫార్ములా ఉంది, ఇది a - b² అంటే ఇక్కడ a sin θ, బి అనేది cos θ. మరి ఇప్పుడు ఏం రాయొచ్చు మనం అకార్డింగ్ టు దిస్ ఫార్ములా, సో 2 టైమ్స్ ఆఫ్ a² + b² రాయొచ్చు. ఏ అంటే sin θ కాబట్టి sin²θ, ప్లస్ బి అంటే cos θ కాబట్టి cos²θ. సో మనకు ట్రిగనామెట్రిక్స్లో ఫస్ట్ ఐడెంటిటీ ఏముంటుంది, మనకు స్టాండర్డ్ ఐడెంటిటీ sin²θ + cos²θ వాల్యూ మనకు అందరికీ తెలుసు చాలా వరకు. సో 1 అవుతుంది. సో ఇక్కడ మనకు √(2 × 1), సో దీని అంతర్ ప్లేస్లో మనం 1 రీప్లై చేస్తే √(2 × 1) ఏమవుతుంది, √(2) అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఈ 2 బిందువులు ఇచ్చిన 2 బిందువుల మధ్య దూరం ఏమవుతుంది, అంటే ఇక్కడ మనకు √(2) అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఇక్కడ. సో sin θ + cos θ² + sin θ - cos²θ వాల్యూ అడిగారంట. సో దీని వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ ఇంతకుముందు చెప్పినాం మనం ఫార్ములా ఏం చెప్పినాం చూడండి ఒకసారి. సో a + b² + a - b² ఫార్ములా ఏం చెప్పినాం మనం, 2 టైమ్స్ ఆఫ్ a² + b² చెప్పినాం. సో ఇక్కడ ఏ అంటే sin θ, బి అంటే cos θ. సో అప్పుడు 2 టైమ్స్ ఆఫ్ sin²θ + cos²θ అవుతుంది. సో అకార్డింగ్ టు ఫస్ట్ ఏంటి మనం లాస్ట్ ప్రాబ్లం చెప్పుకున్నాము. సో sin²θ + cos²θ వాల్యూ 1 అవుతుంది కాబట్టి, సో 2 × 1 = 2 అవుతుంది ఆన్సర్. సో మనకు కావాల్సిన ఆన్సర్ 2 ఇక్కడ. నెక్స్ట్, సో ఏబిసిడి ఒక చిత్రరాష్ట్రం అంట. సో ఏబిసిడి ఏ స్క్వేర్, సో ఏసీ డయాగ్నల్ ఏసీ వాల్యూ ఇచ్చారు 10 సెంటీమీటర్స్, అయితే ఏబీ ప్లస్ బీసీ అంటే 2 సైడ్స్ వాల్యూస్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ 2 సైడ్స్.
సో ఏబీ ప్లస్ బీసీ. మనం స్క్వేర్లో ఫోర్ సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి, సో స్మాల్ ఏ అనుకుంటున్నాము. నెక్స్ట్ స్క్వేర్లో డయాగ్నల్ ఎలా ఉంటుంది అంటే రూట్ టూ ఏ అవుతుంది. అంటే ఇక్కడ రూట్ టూ ఏ అంటే సైడ్కు రూట్ టూ టైమ్స్ ఉంటుంది. సో మనకు డయాగ్నల్ ఇచ్చిన ఏమి ఇచ్చాడు, రూట్ టూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సో దీని నుంచి మనం స్మాల్ ఏ అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుంది అంటే ఏ ఈక్వల్ టు 1 బై రూట్ 10 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఏబీ ప్లస్ బీసీ కావాలి కాబట్టి ఏ ప్లస్ ఏమవుతుంది, 2a అవుతుంది. ఇక్కడ మనకు ఈ 2a వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. సో ఇక్కడ మనకు 2 ఇంటూ ఏ వాల్యూ తెలిసేయమని ఇక్కడ మనకు 1 బై రూట్ 2 ఇంటూ 10 సెంటీమీటర్స్ అని చెప్పి. సో రీప్లేస్ చేస్తే ఇక్కడ 2 ఇంటూ 1 బై రూట్ 2 10 సెంటీమీటర్స్. సో డినామినేటర్ రూట్ వాల్యూస్ పోవడానికి మనం 2ను మనం ఏం రాస్తున్నామంటే ఇక్కడ రూట్ 2 ఇంటూ రూట్ రాస్తున్నాం. సో రూట్ టూ గెట్ క్యాన్సిల్, రిమైనింగ్ ఏమైంది మనకు రూట్ టూ 10 సెంటీమీటర్స్ అవుతుంది. దాన్ని మనం 10√2 సెంటీమీటర్స్గా చెప్తాము. అంటే ఇక్కడ మనకు డయాగ్నల్ రూట్ టూ ఏ అంటే ఈ సైడ్కు రూట్ టూ టైమ్స్ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఏమవుతాయంటే ఇక్కడ 10√2 సెంటీమీటర్స్ అవుతుంది. సో కాబట్టి ఈ స్క్వేర్ సంబంధించి మీరు ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్క్వేర్ సంబంధించి ఇంకా ఏమి ఇవ్వచ్చు అంటే పెరిమీటర్ ఇవ్వచ్చు, ఏరియా ఇవ్వచ్చు, దాంతోపాటు రెక్టాంగిల్ సంబంధించి కూడా ఇక్కడ ఆ పెరిమీటర్ ఇవ్వచ్చు, ఏరియా ఇవ్వచ్చు, లేదా లెంత్ బ్రెడ్త్ పర్టికులర్ రేసియో ఇచ్చి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ రెక్టాంగిల్ సంబంధించి కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇక్కడ సమితి ఏ మైనస్ బి యొక్క నిర్మాణ రూపం, దీన్ని మనం రోస్టర్ మెథడ్ అంటాం. సో ఇలా ఈ రోస్టర్ ఫామ్ కూడా ఇచ్చారంట, దాన్ని ఒకసారి మీరు సెట్స్లో చూసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మెథడాల సంబంధించి చూస్తే ఇక్కడ పటచిత్రాలు అన్నది ఏ వర్గీకరణ అని ఇచ్చారంట. నెక్స్ట్ సిద్ధాంత శిరోమణిలో మొదటి భాగం ఏంటి అన్నది ఇచ్చారంట. చూస్తే ఇక్కడ మనకు ఈ సిద్ధపరిచే విలువ, సో ఎవరి వర్గీకరణలో పొందుపరిచారు అన్నది అక్కడ ఒకసారి మీరు చూసుకోండి. సో అక్కడ మనకు ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనే చాప్టర్లో వస్తుంది, ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ వక్రీకరించిన ఎం అక్షరం ఆకారంలో గల నక్షత్ర రాశి అంట. సో వీటికి సంబంధించి ఏదో ఇచ్చారంట, ఇది కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలో కామెంట్ చేయండి. కుదిరితే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ 1 అండ్ ఆల్.